हेलो फ्रेंड्स वेलकम टू चेन्नूस फैमिली नीक वेरी स्पेशल आइटम अंडी दोसल्लो की सोरकाय कूर अदी कूडा बेल्लम तो एला चेस्तारो चूपिस्तानंडी चूसारु कदा मा साहि टेस्ट चेस्तुन्नाडु वीळ्ळकी कोंचेम फस्ट अलवाटु उंडेदि कानी तर्वात तर्वात लाइक चेस्तुन्नारु దోసల్లోకి సొరకాయ కూర ఎలా చేద్దాం చూద్దామండి. ముందుగా మనం ఒక బాండి పెట్టుకొని అందులో ఒక గరిట ఆయిల్ వేసుకొని మనం ఎండుమిర్చి ఒకటి వేయించుకుందామండి. తర్వాత సన్నగా తరిగిన సొరకాయ ముక్కలు వేసుకోవాలి. ఈ మనం పీల్ తీసేసి ఇలా సన్నగా ముక్కలుగా తరుక్కోవాలండి. చూసారు కదా సీడ్స్ కూడా తీసేసాము. మనం తీసుకునే సొరకాయని బట్టి బెల్లం అనేది యాడ్ చేసుకుంటామండి. నేను ఇక్కడ ఒక హాఫ్ పావు కేజీ ముక్కలు ఉండొచ్చు అని తెలిసి పావు కేజీ బెల్లం వేసుకున్నాను. సో ఇవి మనకి ఉడకడానికి టైం పడుతుంది కాబట్టి మనం ఒక గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేసుకొని కొంచెం సాల్ట్ అయితే వేసుకోవచ్చు, లేదంటే అవసరం లేదు, నేనైతే వేసుకున్నాను. సో ఇది మనకి కొంచెం ముదురుదైతే కనుక టైం పడుతుంది. ఇది కరివేపాకు అలాగే మెంతులు అండి, డ్రై రోస్ట్ చేసుకుని పౌడర్లా చేసుకోవాలి. అది లైట్ కొంచెం వేసుకున్నాను. ఇక్కడ నేను పావు కేజీ బెల్లం తీసుకున్నానండి, దాన్ని ముక్కలుగా కొట్టుకుందాము. ఇది దోసల పిండండి. చూసారు కదా దోసల పిండి. ఇక్కడ మనం బెల్లం కూడా యాడ్ చేసుకున్నాము. ముక్క ఉడికింది అనుకున్నాకి మనం బెల్లం అనేది వేసుకోవాలండి. చూసారు కదా బెల్లం వేసుకున్నాం మనం. ఇప్పుడు మనం ఇందులో ఒక మూడు గరిట్ల దోసల పిండి కూడా యాడ్ చేసుకోవాలండి. ఇది కొంచెం చిక్కబడుతుందండి దీనివల్ల. అలాగే కాచి చల్లార్చిన పాలండి, ఇవి కూడా ఒక 1 కప్ దాకా అయితే యాడ్ చేసుకోవచ్చు. ఇది మనం పలచగా ఉండగానే స్టవ్ ఆఫ్ చేసుకుంటే తర్వాత ఇది కొంచెం చిక్కబడుతుందండి. చూసారు కదా ఫ్రెండ్స్, మా అత్తయ్య గారి చేతి బెల్లంతో సొరకాయ కూర దోసల్లోకండి చాలా బాగుంటుంది. మనం నెయ్యి కూడా యాడ్ చేసుకోవచ్చండి తినేటప్పుడు. చూసారు కదా ఫ్రెండ్స్, బెల్లంతో సొరకాయ కూర అండి దోసల్లోకి చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.